30, 40, 50 ఎక్సర్సైజ్ పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు, గానీ తొందరగా పెళ్లి చేసుకోరా. అబ్బా చేసుకుంటా ఉన్నానా? ఇంకెప్పుడు చేసుకుంటావరా? నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదన్నా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, పెళ్లి తొందరగా చేసుకోకపోతే నాలాగ పిల్లలు పుట్టారా? అలా నోట్లో కొనుక్కున్నామంటే మర్యాద ఉండదు. అసలు కోపం వస్తే మనిషిని కాదు చెప్తున్నా. కోపం రాకపోయినా మనిషి కాదు. నిన్ను చేసుకున్నాకే నాకు దరిద్రం పట్టింది. సేమ్ ఫీలింగ్ నాది కూడా. ఎంత అయినా నా మొదటి బారి దేవతే బాబు. మరి నన్ను ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? నిన్ను చేసుకున్నాకే కదా మొదటి బారి దేవత నాకు తెలిసింది. నమస్తే అమ్మా. రాయ్యా కూర్చో. ఏమైంది? రాత్రి నుంచి ఒంట్లో బాగోలేదమ్మా. బాగోలేదంటే జ్వరమా? నొప్పిగా ఉందమ్మా. ఎక్కడ నొప్పి? ఇక్కడ. శ్వాస తీసుకో. కడుపులో నొప్పిగా ఉందా? కొంచెం ఉందమ్మా. వాంతులు అవుతున్నాయా? లేదమ్మా. సరే మందులు రాసిస్తాను తెచ్చుకో. ఎలా వాడాలో చెప్తాను నేను. మళ్ళీ పేరేంటి? సీతయ్య. ఇక్కడ పక్కనే మందుల షాప్ ఉంది, వెళ్ళి మందులు తెచ్చుకో. మళ్ళీ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. అలాగేనా? వెళ్ళిరా. తెచ్చావా? కూర్చో. ఈ మాత్రలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 రోజులు వేసుకో. ఇవేమో ఇది బోన్ చేశాక, ఇది బోన్ చేయక ముందు ఉదయం సాయంత్రం వేసుకో. ఇది కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసు. 3 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది. ఓకేనా? అలాగే. అందులో పెట్టుకో. ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు? ఏంటమ్మా? మరి నా ఫీజు? దేనికమ్మా? చీటీ రాసి ఇచ్చాను కదా మందులు. ఓ సీటే, ఇదిగోటమ్మా సీట్, మీరే ఉంచుకోండి. ఏంటండి లేచావు బంగారం? తొందరగా వెళ్ళి తలస్నానం చేసిరా. ఇప్పుడా పొద్దు పొద్దున్నే ఏంటండి తలస్నానం? అబ్బా ఇప్పుడు చెప్పండి, చేసి వచ్చాను. చేసి వచ్చావా? అలా నించో చెప్తాను. అలా నించో. ఒక్క నిమిషం ఆగండి. అసలు ఏమైంది? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నారు కొంచెం చెప్పండి. నేను సిద్ధార్థ్ గారిని కలిస్తే నాకే దోషం ఉందంట. శనిగ్రహం చుట్టూ 1.5 సార్లు తిరగమన్నారు. పడుకో తాత, పడుకో, లేవద్దు, పడుకో. ఒరే నాన్న, నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తాననిపించేదిరా. నిన్ను చూసాక నా కోరిక తీరిందిరా. కానీ నాకు ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుందిరా. కానీ కానీ నేను నీ పెళ్లి చూసి చనిపోలేనుందిరా. ఎన్నిసార్లు పోస్ట్ పని చేశావు తాత, నాకక్కడ సెలవులు కూడా ఇవ్వట్లేదు. ఈసారి అలా కానిచ్చేసేయి. తాత తాత ముసలోడు పేకప్ అనిపించింది. చూడు ఈ ప్రేమ ఆకర్షణ ఇవన్నీ ట్రాష్ అమ్మా. చూడ్డానికి చదువుకున్న దానిలో ఉన్నావు కదా, హ్యాపీగా చదువుకొని లైఫ్లో పైకిరా. ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు, జీవితాలు నాశనం అయిపోతాయి. నీకు మంచి మాట రాసిస్తా. ఇదిగో నా నుంచి ఒక మంచి మాట. రంగనమోహమ్మ కళ్ళు దొబ్బాయా? వెనకాల నుంచి మా ఆవిడ చూస్తుంది, అందుకే ఇందాక అలా మాట్లాడా. ఎనీవే ఐ టు లవ్ యూ. ఇదిగో నా ఫోన్ నెంబరు, ఏమంటే నాకే ఇష్టమే, తర్వాత ఫోన్ చేయి. వాళ్ళ జబ్బుకి ట్రీట్మెంట్ చేసి మన రిహాబిలిటేషన్ సెంటర్లో పనిష్మెంట్ ఇస్తాం.